ఒక మనిషి చావుని పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అతను తన తద్దినాన్ని జరుపుకోవాలని కోరాడు. నరకుడు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు. A good background. ఆయన విష్ణువు కొడుకని చెబుతారు. కానీ ఇతను పుట్టింది విష్ణువు వరాహ అవతారం తీసుకున్నప్పుడు. A wild boar or a pig. అందువల్ల ఇతనికి ఆ ధోరణులు వాసనలు ఉన్నాయి. దానికి తోడు అతని స్నేహితులు మురిడితో స్నేహం చేశాడు. ఆ మురుడే తన సైన్యాధిపతి కూడా. ఇద్దరూ కలిసి ఎన్నో యుద్ధాలను చేశారు, వేల మందిని చంపారు. కృష్ణుడు ముందు మురుడిని చంపాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిస్తే నరకుడితో పోటీ కష్టం. అందుకే కృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది, మురుడుని హతమార్చాడు కాబట్టి. పురాణం ఏం చెబుతోందంటే మురుడికి ఎన్నో మాయాశక్తులున్నాయని యుద్ధంలో. అందుకే ఎవ్వరూ అతనితో పోరాడలేరని, మురుడిని చంపగానే నరకుడి అంతు చూడడం సులువైపోయింది. ఇలా మందికి జరిగేది ఇదే. చనిపోయే సమయంలోనే వాళ్ల నిర్బంధాలను తెలుసుకుంటారు. ఇప్పుడే తెలుసుకుంటే జీవితం మెరుగుపడుతుంది. కానీ చాలామంది చివరి క్షణం వరకు వేచి ఉంటారు. నరకుడు అలాంటివాడే. తన జీవితాన్ని తప్పుగా నిర్వహించుకున్నాడు. దాన్ని చివరి క్షణంలో తెలుసుకుని ఇలా అన్నాడు, ఈరోజు మీరు చంపింది నన్ను కాదు, నేను చేసిన తప్పులన్నిటినీ, ఇది ఉత్సవంగా జరుపుకోవాలి అని. మీరు చేసుకునే వేడుక ఆ నరకుడి తప్పుల సంహారం గురించి కాకూడదు. మీలో ఉన్న తప్పుల నాశనాన్ని మీరు ఉత్సవంగా జరుపుకోవాలి. అప్పుడే నిజమైన దీపావళి జరిగేది. ఇదే అసలు విషయం. మనందరం ఒకే పదార్థంతో తయారు చేయబడ్డా, కానీ ఒక్కొక్కరు ఎలా ఉన్నామో చూడండి. కృష్ణుడు నరకుడిని చంపేటప్పుడు ఇదే తెలుసుకున్నాడు. ఈ వైరుధ్యం వల్లనే అతను ఇద్దరమూ ఒకటే అని, కానీ నేనిలా మారాను నువ్వెలా అయ్యావు అని తెలుసుకున్నాడు. ఈ పురాణ కథ చెప్పేది ఇదే. నరకుడికి మంచి జన్మ కలిగినా కూడా చెడ్డగా మారడం గమనార. ఇదేం చెబుతుందంటే, మీరొక పందికి పుట్టినా అది మంచి జననమే, కానీ మిమ్మల్ని మీరెలా చేసుకుంటారనేదే ముఖ్యం. కృష్ణుడు దేవుడిలా మారాడు, నరకుడు ఒక రాక్షసుడిలా మారాడు. జీవితం మీ తాట తీసే వరకు ఆగుతారా, లేక మీకు మీరే సరిచేసుకుంటారా అనేది మీరు ఎంచుకోవాలి. నరకుడు ఎంచుకుంది కృష్ణుడు వచ్చి సరిచేయాలని. కృష్ణుడు మాత్రం తనని తానే సరిచేసుకున్నాడు. అది పెద్ద వ్యత్యాసం. ఒకరు దేవుడిగా పూజించబడితే మరొకరు రాక్షసుడిలా పేరుందారు. ఉన్నదంతా ఇదే. దీపావళి ఇదే గుర్తు చేస్తుంది. ప్రకాశవంతం చేసుకుందాం.